హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ క్యూబ్ స్పెషల్స్. నేను మీకు ఈరోజు చూపించబోయే వెరైటీ నా బర్త్డే వ్లాగ్లో నా బర్త్డే స్పెషల్గా చేసిన సొరకాయ హల్వా. సొరకాయ హల్వాని నేను ఎలా చేశానో అనేది నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ముందుగా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టేస్తే నా అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. దీనికోసం ఫస్ట్ నేను ఒక హాఫ్ కేజీ సొరకాయని తీసుకున్నాను. గింజలన్నీ లేకుండా మధ్యలో గింజలు తీసేసుకుని ఇదిగోండి ఇట్లా అంతా కూడా తీసేసుకుని ఓన్లీ పైన పార్ట్ వరకు తోలు తీసేసుకుని పైన పార్ట్ వరకు కూడా ఇలా తీసుకుని ఉంచుకుంటే మనము ఇది తురిమినప్పుడు గింజలు అవి అడ్డు రాకుండా ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి సరిపోతుంది. నాకు హాఫ్ కేజీకి ఈ రెండు బౌల్స్కి కూడా వచ్చింది సొరకాయ. దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇప్పుడు చూద్దాము. దీనికోసం నేను ఒక పావు కేజీ షుగర్ వాడాను, అలాగే 4 నుంచి 5 స్పూన్లు ఫ్రెష్ పాల మీద మీగడ, 4 నుంచి 5 స్పూన్లు నెయ్యి, అలాగే 1 లీటర్ పాలు. ఇంకా అవసరమైతే పాలు మీరు వాడుకోవచ్చు. 2 స్పూన్లు జీడిపప్పు ముక్కలు ముక్కలుగా చేసినవి. ఈ సొరకాయని ఫస్ట్ నేను వాటర్ అంతా కూడా లేకుండా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇది మీకు లేత సొరకాయ అయితే ఎక్కువ వాటర్ ఉంటాయి, సో మనం చూసుకుని అవసరమైతే రెండోసారి కూడా దాన్ని బాగా పిండేసుకుని వాడుకోవచ్చు. అలాగే దీన్ని పిండేసిన తర్వాత మనకి చేతిలో అలా మనకి ముద్దలాగా వచ్చింది కదా, చూసారా నా చేతిలో అలా ముద్దలా వచ్చింది కదా, దాన్ని ఏంటంటే అలా డైరెక్ట్గా ముద్దలు ముద్దలుగా వేసేయకుండా చేతితో కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి బౌల్లో వేసుకుంటే మనకి దాన్ని ఫ్రై చేసేటప్పుడు నేతిలో వేసి ఫ్రై చేసేటప్పుడు మనకి చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే ముద్దలు ముద్దలుగా పడకుండా చాలా ఫ్రీగా సపరేట్ అవుతూ చాలా ఫాస్ట్గా కూడా వేగుతుంది, అలాగే ఫాస్ట్గా ఉడుకుతుంది. నా సొరకాయ రెడీ అయిపోయింది, చూసారా పొడి పొడిగా కొబ్బరిలాగా భలే ఉంది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. నెయ్యి అంతా కూడా బాగా కాగాక జీడిపప్పు ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్ మీద అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా వాటిని ఫ్రై చేసేసుకుందాం. లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చాలా ఈవెన్గా చక్కగా ఫ్రై అవుతుంది, అలాగే మాడకుండా ఉంటుంది. ఇవి ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకుని అదే పాన్లోకి మిగిలిన నెయ్యి అంతా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం పిండి పెట్టుకున్న సొరకాయ అంతా కూడా మెల్లగా అట్లా స్ప్రెడ్ చేసుకుంటూ పొయ్యి మీద వేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు ముద్దలు లేకుండా ఇంకేమన్నా 1½ లోపల ముద్దలు కూడా ఉంటే అవన్నీ చక్కగా స్ప్రెడ్ అయిపోతాయి ఇలా చేత్తో అలా నలుపుతూ వేయడం వలన. సొరకాయ అంతా కూడా వేసేసుకుని నెయ్యి వాటన్నిటికీ బాగా పట్టేంత వరకు, అంటే నెయ్యి బాగా పట్టిన తర్వాత అవి చక్కగా ఫ్రై అవుతుంది మనకు తెలుస్తుంది. దీన్ని ఏంటంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని జాగ్రత్తగా అక్కడే నిలబడి కలుపుకుంటూ ఉంటే మొత్తం సొరకాయ అంతా కూడా చక్కగా నేతిలో ఫ్రై అవుతుంది. ఇది ఫ్రై అయిందా లేదా అని తెలియడానికి మనము చేత్తో పట్టుకుని ఇట్లా ఒక పలుకు తుంపితే అది విరుగుతుంది. అలా విరిగింది అంటే నేతిలో బాగా ఫ్రై అయిందని అర్థం. సో అప్పుడు మనం ఏం చేయాలంటే దాంట్లో మీగడ వేసేసుకోవాలి. అలాగే పాలు కూడా వేసేసుకోవాలి. ఒకవేళ సొరకాయ కొంచెం ముదురుగా ఉందనుకోండి పాలు ఇంకొంచెం పట్టే అవకాశం ఉంటుంది. సో అది చూసుకుని మన సొరకాయకి తగ్గట్టు అది లేతగా ఉందా ముదురుగా ఉందా అని చూసుకుని దాన్ని బట్టి ఇంకొంచెం అవసరమైతే పాలు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అదంతా కూడా బాగా కలిపేసుకుని
దీన్ని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 7 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూసి ఇంకా కొంచెం పాలు పడతాయి అనుకుంటే ఇంకొంచెం పాలు కూడా పోసుకుని దాన్ని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. మనకి సొరకాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి చేతిలో పెట్టి అలా స్మాష్ చేస్తే చక్కగా పిండిలాగా అట్లా అయిపోయింది. చూసారా, స్మూత్గా అయిపోయింది. అంటే మనకి సొరకాయ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది అని అర్థం. ఇక మీదట పాలు పోయాల్సిన అవసరం ఉండదు. ఈ స్టేజ్లో మనం తీసుకున్న పంచదార అంతా కూడా వేసేసుకుని పంచదార అంతా కూడా బాగా సొరకాయకి అంతా పట్టి పూర్తిగా కరిగిపోయేంత వరకు కూడా దాన్ని అలాగే లో ఫ్లేమ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి. పంచదార అంతా పూర్తిగా కరిగిపోయాక ఒకసారి చేత్తో పట్టుకుని చూస్తే అది బంకలాగా అతుక్కోవాలి. దీనికి ఎటువంటి పాకం రావాల్సిన అవసరం లేదండి, సో అలా అతుక్కుంటే సరిపోతుంది. అలా అతుక్కుంటుంది అంటే మన హల్వా రెడీ అయిపోయిందని అర్థం. సో లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులన్నీ కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే, మన సొరకాయ హల్వా ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది. దీన్ని వేడిగా ఉన్నప్పుడు తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది 2 డేస్ బయట ఉంటుంది. మనం మీగడ వేసాం కాబట్టి తర్వాత రోజు నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4 నుంచి 5 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇలాగే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.